ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో మనం గడిచిన విషయాలను మనం మాట్లాడుకుంటా ఉన్నాం. శరీరపు అవయవములు, అవయవములు అంటే గుండె, మెదడు, ఈ విషయాలను మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు చూద్దాం ఈ అవయవము యొక్క పాత్ర ఏంటి. అసలు దేవుడు శరీరముగా క్షేమాభివృద్ధి కొరకు సిద్ధపరిచాడు. ఈ అవయవములు లేక ఈ శరీరము చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి, ఈ శరీరం చేయాల్సిన పని ఏంటో చూద్దాము. ఒక ఇంగ్లీష్ భాషను, ఒక లాంగ్వేజ్ను మనం తీసుకున్నాం అనుకోండి. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆమెన్. ఇది ఇంగ్లీష్. ఈషు మషీహ్కి నామ్ పే అబ్ సబ్కో మేరీ శుభ్ కామ్నాయే అని చెప్పామనుకోండి. ఇది హిందీ. ఈ ఇంగ్లీషు హిందీ ఒక తెలుగు నేను నాకు అర్థం అవ్వాలంటే ఎలా అర్థం అవ్వాలి, రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేను హిందీ నేర్చుకోవాలి, ఈ రెండు భాషలను నేను నేర్చుకోవాలి. కేవలం ఈ చిన్న మాట అర్థం చేసుకోవడానికి వీటిని నేర్చుకోవడం నాకు జీవితకాలం పట్టేస్తుంది కాబట్టి నేను రెండవ ఫార్ములానే నేను ఫాలో అవుతాను. ఆ రెండవ ఫార్ములా ఏంటి అంటే ట్రాన్స్లేషన్, తర్జుమా. ఈ ఇంగ్లీష్లో నేను చెప్పినటువంటి ఒక సెంటెన్స్, హిందీలో చెప్పినటువంటి ఒక సెంటెన్స్, ఈ రెండింటిని నేను తెలుగులోనికి అనువదించుకున్నాను అనుకోండి, ఆ అనువాదము దాని అర్థాన్ని నాకు తెలియపరుస్తుంది. గ్రహించారా ప్రిలారా? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము అనువాదము, ట్రాన్స్లేషన్. ఈ శరీరము, సంఘం యొక్క శరీరము, దేవుని యొక్క శరీరము ఏం చేయాలి అంటే అనువదించాలి, ట్రాన్స్లేట్ చేయాలి. ఏమి ట్రాన్స్లేట్ చేయాలి, ఏ విషయాన్ని అది అనువదించాలి అంటే ప్రభువును అది అనువదించాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ నేలకేసి గట్టిగా కొట్టి పగల కొడుతున్నాడు అనుకుందాం, ఇసిరేసి. అతని ఆ క్రియను బట్టి, అతని యాక్ట్ను బట్టి మనం ఏం గ్రహించవచ్చు, ఈ వ్యక్తి కోపంగా ఉన్నాడు, పెద్ద పెద్ద కేకలు వేసేసి వస్తువులన్నీ అటు ఇటు ఇసిరేస్తున్నాడు అనుకోండి, దాని అర్థమేంటి, కోపంగా ఉన్నాడు. నేను కోపంగా ఉన్నానని అతను చెప్పాలా, చెప్పక్కర్లేదు కదా, అతడు కోపంగా ఉన్నాడన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఒక వ్యక్తి కూర్చుని ఏడుస్తున్నాడు అనుకుందాం, కంట్లో నీళ్ళు అలా కారుతున్నాయి, మాట్లాడటం లేదు ఎవరితోటి, అలాగే కూర్చుని ఉన్నాడు, దాని అర్థం ఏంటి, ఇది ఖచ్చితంగా ఏదో ఒక బాధలో ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది. అంతే కదండి, ఏడుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఒక బాధ. అతడు చెప్పాలా, నేను ఏడుస్తున్నాను నాకు బాధ కలిగిందని చెప్పాలా, చూడగానే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక వ్యక్తి నవ్వుతున్నాడు అనుకుందాం, అటు ఇటు డ్యాన్స్లు వేస్తున్నాడు అనుకుందాం, అతన్ని చూసి మనమేం అర్థం చేసుకోగలగాలి, ఖచ్చితంగా అతడు ఏదో సంతోషంలో ఉన్నాడు అని మనం గ్రహించవచ్చు. ప్రిలారా, మూడు సందర్భాల్లో కూడా ఎవరు కూడా నోరు విప్పి నేను భాష ద్వారా నేను కష్టంలో ఉన్నానని కానీ, నేను కోపంగా ఉన్నానని కానీ, నేను సంతోషంగా ఉన్నానని కానీ ఎవరు చెప్పలేదు. కానీ వారి యొక్క క్రియలను బట్టి, వారి యాక్ట్స్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాము అంటే వాళ్ళ మెదడు ఏ సిచ్యువేషన్లో ఉందో మనం తెలుసుకోగలిగాం. వారి యొక్క శిరస్సు ఏం ఆలోచిస్తూ ఉందో మనం తెలుసుకోగలిగాం. ఆనందము, దుఃఖము, కోపము ఇవన్నీ ఎక్కడున్నాయి, మన యొక్క మైండ్లో ఉన్నాయి. మన మైండ్ మన శరీరానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది, శిరస్సు శరీరానికి ఆజ్ఞలు ఇస్తూ ఉంటుంది, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా చూడు, నువ్వు ఇలా నడువు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి శిరస్సు నుండి వస్తూ ఉంటాయి, మెదడు నుండి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మెదడు నుండి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని వ్యక్తపరిచేది శరీరము. శరీరం ఏం చేస్తుందంటే మెదడు యొక్క ఆలోచనలను
లేక శిరస్సు యొక్క ఆలోచనలను క్రియారూపకంగా బయటికి వ్యక్తపరుస్తుంది. దాన్ని మరొక విధంగా మాట్లాడుకోవచ్చు, శరీరము శిరస్సు యొక్క ఆలోచనల్ని అనువదిస్తుంది అని. మనిషి యొక్క మెదడు ఏం ఆలోచిస్తుందో ఎలా తెలుస్తుంది? ఆడు కోపంగా ఉన్నాడని నీకు ఎలా తెలిసింది? శరీరము క్రియల ద్వారా దాన్ని నీకు అనువదించింది, నీకు తెలియపరిచింది. అలాగే సంఘము శరీరమైనప్పుడు, క్రీస్తు శిరస్సు అయినప్పుడు, క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడుతున్నటువంటి ఆలోచనలని ప్రణాళికలను శరీరముగా అనగా సంఘముగా మనం అనువదించాలి. క్రీస్తుని అనువదిస్తాం. శరీరము అనగా సంఘము శిరస్సు అయిన క్రీస్తుని లోకానికి అనువదిస్తాం. చర్చ్ షుడ్ ట్రాన్స్లేట్ క్రైస్ట్. చర్చ్ షుడ్ ట్రాన్స్లేట్ క్రైస్ట్ త్రూ యాక్షన్స్. అందుకే ఒక గ్రంథం ఉంది, యాక్ట్స్, అపోస్తలుల కార్యములు. వాళ్ళు ఏ కార్యములు చేశారట? శిరస్సు వారికి అనుగ్రహించినటువంటి జ్ఞానము కొలది. శిరస్సు అనగా క్రీస్తు దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రణాళికను వెంబడించి వారు ఏం చేశారట? క్రియలను చేశారు. ఎప్పుడైతే ఈ శరీరము శిరస్సును అనువదిస్తుందో అప్పుడే దేవుని నామము మహిమపరచబడుతుంది. పిల్లారా, ఈరోజు లోకానికి యేసుక్రీస్తు ఎవరో తెలియదు, శిరస్సు ఎవరో తెలియదు. వాళ్ళు తెలుసుకోవాలి అంటే, వాళ్ళు క్రీస్తుని ఎరగాలి అంటే, క్రీస్తుని అర్థం చేసుకోవాలి అంటే మాధ్యమము శరీరమే, నువ్వే. నువ్వు క్రియల ద్వారా నువ్వు వెంబడించేటువంటి భక్తి జీవితం వారికి అర్థమవుతుంది. పిల్లారా, అందుకే చెప్తాడు పౌలు, అంటాడు మీరు సజీవమైన పత్రికలు అని. అంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, పత్రికలు, పరిశుద్ధ గ్రంథము, ఇది పత్రికలు. పత్రికలన్నీ కలిపితే ఈ గ్రంథము. ఏంటి ఆ పత్రికలు? ఎఫెసీలకు పౌలు రాసినటువంటి పత్రిక, ఈ విషయాలన్నీ, గలతీ పత్రిక, రోమా పత్రిక. ఈ పత్రికలన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞ జనాలకి అర్థం అవ్వాలి అంటే సామాన్యుడు ఎవడో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోలేడు. ఎంతమంది బోధించినా అర్థం చేసుకోలేరు. వాళ్ళు గ్రహించాలి అంటే సువార్త నీ క్రియల ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంది. ప్రజలు నిన్ను చూస్తున్నారు ప్రభువుని ఎరిగిన వారిగా. నువ్వు అబద్ధములాడుతున్నావా, లేక నువ్వు నీతిమంతునిగా ఉన్నావా, నువ్వు ప్రభువుతో సహవాసము చేస్తున్నావా, లేక లౌకికంగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ జీవితము పత్రికగా ఉండాలి. ఏ పత్రిక? పరిశుద్ధ గ్రంథమును నీ క్రియల ద్వారా నువ్వు అనువదించాలి. ఇక్కడ అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంతే ఏంటో ఎవరికి తెలియదు, అన్యులకి తెలియదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే వారి బలహీనతల్లో నువ్వు వారికి సహాయపడాలి. ఎప్పుడైతే నువ్వు సహాయపడతావో అప్పుడు వారికి అర్థమవుతుంది నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటో. దాని అర్థము నువ్వేం చేసావు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం ఇంకా లేఖనంగా లేదు. అది ఎక్కడికి వచ్చింది? యాక్షన్స్లోనికి వచ్చింది. ఆ యాక్షన్స్లోనికి కన్వర్ట్ అవ్వాలి. ఈ వర్డ్ అనేది యాక్షన్స్లోనికి కన్వర్ట్ అవ్వాలి. అది కన్వర్ట్ ఎవరు చేస్తారు, దాన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు అంటే క్రీస్తు యొక్క శరీరముగా, శరీరపు అవయవముగా నువ్వే ట్రాన్స్లేట్ చేయాలి. దేవుని వాక్యమును ట్రాన్స్లేట్ చేయాలి. పిల్లారా, అపొస్తలుల కార్యాల్లో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మనం చూస్తే, 14వ అధ్యాయము, వీటిలో మనం చదివితే కృపావరాల గురించి వివరిస్తూ అక్కడ పౌలు చెప్తున్నాడు ఏంటంటే, కృపావరములలో భాషల వరము ఒకటి. మీ సంఘములో భాషల వరం కలిగి ఉన్నారు. పౌలు చెప్తున్న సంగతి చెప్తున్నానండి. సంఘములో అందరూ భాషలు మాట్లాడుతున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఓరి అఖరకల్లాడి దేశం మడతవరలాడి దేశాడు, యూరియా వరల్లాడి దేశం మడతవరలాడి దేశాడు, యూరియా అఖరకల్లాడి దేశం మడతవరలాడి దేశాడు, యూరియా సాడు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు. దేవుని సంబంధమైన ఆత్మను ఎరిగినటువంటి భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నారు.
ఇది దేవునిని ఎరిగిన వాడు గ్రంథము తెలిసిన వాడైతే అవును ఇవి భాషలు మాట్లాడుతున్నారు అని ఊరుకుంటారు. బయట నుండి అన్యుడు ఎవరైనా సరే సంఘములోనికి అప్పుడే కొత్తగా వచ్చాడు రక్షణ పొందడానికి, లేకపోతే సంఘం అంటే ఏంటో చూడడానికి చూద్దాము అని చెప్పి వచ్చాడు అనుకుందాం. వాడు వచ్చి ఎప్పుడైతే ఆ భాషలు వింటాడో ఆ భాషలు వాడికి ఏమవ్వండి, అర్థమవ్వవు. అర్థం అవ్వకపోతే వాడు ఎలా తెలుసుకుంటాడు ప్రభువుని? తెలుసుకునే అవకాశం కూడా లేదు. అందుకే పౌలు అంటాడు, భాషలు వరము ఉంటే గనక దానితో పాటు ఇంటర్ప్రిటేషన్ ఉండాలి, ఆ భాషలకు అర్థము చెప్పు వరము ఉండాలి. చాలాసార్లు మనం కూడా భాషలు వచ్చిన తర్వాత ఏమి మేము నమ్మం, భాషలు ఉంటే సరిపోదు, దానికి అర్థం కూడా చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉంటాం. పిల్లరా, అర్థం చెప్పాలి అంటే మనకు తెలిసిన జ్ఞానం ఎంతవరకు అంటే ఆ భాషలు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడుతున్న విషయాన్ని మనం అర్థం చెప్పాలి అనుకుంటాం. కానీ నిజానికి పౌలు యొక్క ఉద్దేశం అది కాదు. వాడే భాషలో మాట్లాడితే దాన్ని అనువదించమని చెప్పటం లేదు. క్రీస్తుని నువ్వు క్రియల ద్వారా అనువదిస్తే అన్యుడు ప్రభువుని తెలుసుకోగలుగుతాడు. ఇఫ్ దేర్ ఈజ్ ఎ టంగ్, దేర్ మస్ట్ బీ అన్ ఇంటర్ప్రిటేషన్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ చర్చ్, దేర్ మస్ట్ బీ అన్ ద యాక్షన్స్ ఆఫ్ ద హెడ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క క్రియలు సంఘము లోకానికి అనువదించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు వెంబడించినప్పుడే జరుగుతుంది, నువ్వు అవయవముగా ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి ప్రిల్లారా, లోకము నశించిపోతూ ఉంది, దానికి సువార్త కావాలి. నువ్వు తెలుసున్నటువంటి ఆత్మీయమైనటువంటి మర్మములు ఆ నశించిపోతున్న వాడికి అర్థమవ్వవు. ఆ మర్మమును నువ్వు ప్రజలకు అనువదించగలగాలి. అనువదించడం అంటే ఏమీ కాదు, వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎలా? నోటితో కాదు, మాటతో కాదు, క్రియతో చెప్పాలి. దానినే అనువాదము అంటారు. మర్మము అంటున్నాను, ఏంటా మర్మము? యోహాను సువార్త 3:16 మాట్లాడుతున్నాడు. ఆ మర్మం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు లేక నమ్మిక ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఈ మాట నీకు అర్థమైంది కాబట్టి ప్రభువుని తెలుసుకున్నావు. ఇది గొప్ప మర్మము. మర్మము అంటే మిస్టరీ. ఆ మిస్టరీ అనువదిస్తేనే కానీ అర్థమవుతుంది. ఆ మర్మము నీకు అర్థమైంది అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరో మాధ్యమముగా ఉండి దానిని నీకు అర్థమయ్యేలాగా క్రియారూపకంగా కనబరిచారు కాబట్టి నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు. మరి ప్రభువుని తెలుసుకున్న నువ్వు క్రీస్తు శరీరంలో ఒక భాగానివి, ఒక అవయవానివి అయ్యావు కదా. ఇప్పుడు క్రీస్తు శరీరంలో భాగముగా, శరీరముగా నువ్వు అయ్యావు గనక నువ్వు క్రీస్తుని లోకానికి అనువదించాలి. ఆ మర్మం ఏంటంటే, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అలాగే నశించుచున్న వారిని ప్రేమిస్తున్నాడు, కనుక తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. శిరస్సుకు లోబడదాం. శరీరంలో భాగముగా క్రీస్తుని లోకమునకు, నశించుచున్న లోకమునకు అనువదిద్దాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.